కావాలంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మానసికంగా చాలా ఆరోగ్యంగా కూడా ఉండాలి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండూ అవసరమే కానీ చాలా మందికి ఫిజికల్ హెల్త్ని ఎట్లా చూసుకోవాలనేది చాలా మందికి తెలుసు కానీ మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవడం చాలా అవసరం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి మంచి మంచి పుస్తకాలు చదవాలి పాజిటివ్ మాటలు వినాలి మంచి మ్యూజిక్ను కూడా వింటూ ఉండాలి ఇదంతా చాలా అవసరం ఒకవేళ పాజిటివ్గా లేరనుకోండి ఎక్కువ నెగిటివ్గానే ఉంటూ ఉన్నారనుకోండి దాని రిజల్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయి అంటే ఆలోచన ఒకటే కాదు శారీరకంగా ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా ఆ ప్రభావం అంతా గర్భంలో పెరుగుతున్న పిల్లల పైన పడుతూ ఉంటుంది అది దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఏంటంటే పిల్లలు లోవర్ బర్త్ వెయిట్తో పుట్టడం లేదా హార్ట్లో హోల్తో పుట్టడం ఇవన్నీ కూడా సరిగా డెవలప్ అవ్వ అవ్వలేకపోవడం ప్రీమెచ్యూర్ బేబర్స్ బేబీస్ పుట్టడం ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీసే సో అవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ప్రతిరోజు చాలా హాయిగా ఉండడం అనేది చాలా అవసరం అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీని చాలా చక్కగా చూసుకోవాలి ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న అత్తగారు కానీ లేకపోతే మదర్ కానీ లేకపోతే తోడి తోటి కోడళ్ళు కానీ ఇలా ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ ప్రెగ్నెన్సీ ఒకవేళ హాయిగా జరుగుంటే కనుక వాళ్ళు వీళ్ళని వీళ్ళతో కూడా అంటూ ఉంటారు వీళ్ళపైన కామెంట్స్ చేస్తూ ఉంటారు మేమందరం తొమ్మిది నెలలు మోయలేదా మేము కనలేదా అని కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది అదేంటంటే అందరు ప్రెగ్నెన్సీస్ సేమ్ కాదు ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఈజ్ ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే నైన్ మంత్స్ చాలా బాగుంటుంది కానీ లాస్ట్ లాస్ట్ ట్రైమిస్టర్లో కానీ డెలివరీ టైంలో కానీ బీపీ లో అవ్వడం కానీ బీపీ హై అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఎక్కువ మందిలో హై బీపీ వస్తూ ఉంటుంది సో ఇట్లా జరగడానికి ఏంటంటే అక్కడ కూడా ఒక డౌట్ రావచ్చు నేను ఇన్ని నెలలు బాగున్నాను కదా కానీ లాస్ట్ మినిట్లోనే ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒకటి మానసికంగా ఎక్కువ అలసిపోయి ఉంటారు లేకపోతే ఎక్కువ నెగిటివిటీలో ఉండి ఉంటారు తెలియకుండానే లేకపోతే రెండోది ఏంటంటే శారీరకంగా ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం కూడా సో ఇవన్నీ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి ఉండాలంటే ప్రతిరోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు మంచి మంచి కథలు వినడం కానీ మంచి మంచి మాటలు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నీ చూడటానికి చిన్న లాగే ఉంటాయి కానీ గొప్ప రిజల్ట్స్ని బేబీ రూపంలో ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ ఇంటిల్లిపాది ఆ గర్భవతిని చాలా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతారో ఆ ఇంటికి ఆ బిడ్డ ఒక గొప్ప అనుభూతి గొప్ప జ్ఞాపకార్థం గొప్ప గిఫ్ట్ అనమాట సో ఒకవేళ అలా జరగలేదు పొద్దునుండి సాయంత్రం దాకా ఏదో లేచాము పనులు చేసుకుంటున్నాము నార్మల్గా ఉన్నాము అనుకోండి అలా ఉంటే బిడ్డ యాక్టివ్గా ఉండదు అలాగే తల్లి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది తల్లి ఎప్పుడు శారీరకంగా ఒకవేళ అలసిపోయినా మానసికంగా ఎప్పటికీ అలసిపోకూడదు మానసిక స్థితిని ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉంచుకోవాలి అలా జరగలేదనుకోండి బిడ్డ లోపల నుంచి రెస్పాండ్ అవుతున్నా కూడా మీరు అనుకుంటారు ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చింది కదా అందుకని ఏదో బేబీ కిక్స్ ఇస్తుందిలే అనుకుంటారు కాదు ఆ బిడ్డకి ఏదో కావాలి ఇంకా సో ఆ కావాల్సిన దాన్ని ముందే తెలుసుకొని బిడ్డకి ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం వేరే ఏం లేదు సో అందుకని ఈ నైన్ మంత్స్ని డివైన్ జర్నీగా చేసుకోండి తొమ్మిది నెలలు ఎప్పుడైతే మీరు మానసికంగా హాయిగా ఆనందంగా ఉంటారో యోగాసనాసం కానీ మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో పన్నెంటి పాపాయి మీ చేతిలో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది ప్రెగ్నెన్సీ యోగా ఎక్కడైతే నేర్పిస్తుంటారో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి ఎందుకనంటే ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ ఒకే యోగాసనా చేయకూడదు అందరూ ఒకటే ప్రాణాయామాన్ని చేయకూడదు ఒక్కొక్కరి తీర్ని బట్టి అవన్నిటిని ప్రాక్టీస్ చేసుకోవాలి అందుకనే మేము ఆ రిపోర్ట్స్ని చూడడము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మానసికంగా అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు పాటించాల్సింది దిస్ ఈస్ వెరీ కామన్ నమస్తారా రాఘవ్ గారు బాగున్నారా బాగున్నాయి ఏడు బిజీగా ఉన్నట్టున్నారు ఇది అవుతున్నాను ఆ నేను ఇంకేదో తాగుతున్నాను అనుకున్నాను అంటే టీఏలేండి